ఏ భాష మాట్లాడతారు వీళ్ళు? కొలం. మీ భాషలో ఉంటుందా? కొమరం భీమ్ గారి భార్య చూడండి. సో ఇప్పుడు మనం చూసింది కొల్లం తెగ. ఇది కూడా గోండ్లు జాతే. గోండ్ జాతిలో ఒక తెగ. వీళ్ళేమో సారి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు భీమ్ దేవుడు అని దేవుణ్ణి, అంటే నెమలి పెంచాలు, నెమలి పింఛం ఆ దేవుణ్ణి మొక్కుతారు. అదే కాకుండా చెట్లలోకి వెళ్ళి వాళ్ళు బార్క్స్ ఆ చెట్లు బార్క్ ఏమంటారు సార్ తెలుగులో? సో నిన్న కొమరం భీమ్ జోడేఘాట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే ఇక్కడ ఐ కార్డ్స్ ఇస్తాను, మర్చిపోకుండా కొమరం భీమ్ గారి సమాధి ఉన్న స్థలం చూడండి. నేను ఒక విలేజ్ లోపల నుంచి వెళ్తున్నాను చూడండి. ట్రైబల్స్ మీకు ఫేస్లు బట్టి తెలిసిపోతుంది, ఇదిగోండి వేషధారణ కూడా తెలిసిపోతుంది. సార్ ఇది గోండ్ విలేజ్ అనా? కొలం. వేరే ట్రైబా? కొలం సెంటర్. అంతా మారిపోయింది వేషధారణ. జోడేగా వెళ్ళే దారిలో ఇవి పెంకుల నీళ్ళు అండి. ఓ, కింద మట్టి ఇళ్ళు, లోపల పెంకుటి. వెళ్ళొచ్చా లోపలికి? ఏ భాష మాట్లాడతారు వీళ్ళు? కొలం. మీ భాషలో ఉంటుందా? జోడేఘాట్ దారిలో ఒక గ్రామంలో కొలం తెగ. గోండులోనే ఒక సబ్ క్యాస్ట్ లా. సో ఇక్కడ వీళ్ళని కలిసాం. వీళ్ళని కలిసి వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి లోపల ఇల్లు కూడా చూద్దామని అయితే. వాళ్ళ భాష వేరే కాబట్టి వేరే ఆయనతోని ట్రాన్స్లేషన్. ఇదిగోండి ఇది దీని గుడి సానొచ్చా? షెడ్లా లోపల ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇది మట్టి ఫ్లోరు, లోపల చల్లగా ఉంది. ఇదిగోండి ఒక మంచం పడుకున్నారు. ఆవు ఆహో ఉంది చక్కగా. ఇలా సామాన్లు అన్నీ పెట్టుకున్నారు. వర్షం పడితే లోపల లీక్ వస్తుందా? వర్షం. ఇవ్వండి అంతా మట్టితోని ఫ్లోరు. ఈ లోపల ఇంకో మెట్టు, ఇది ఇంకో గది. ఇదివ్వండి ఇందులో పడుకుంటారు మంచంలా. ఇది వాళ్ళ కిచెన్. ఏంటి సార్ కట్టెలు పోయా? ఇదిగోండి ఇవ్వండి వాళ్ళ సామాన్లు కిచెన్ అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడేమో కట్టెలు పోయా, కావలసినప్పుడు వండుకుంటారు తర్వాత తీసేస్తారు. ఇది బ్యాక్ యార్డ్, చికెన్లు పెంచుకుంటున్నారు. అవి వెళ్ళిపోతున్నాయి సార్ చికెన్, వచ్చేస్తాయి మళ్ళీ. ఇది కొంచెం స్నానాలు అవి వాడడానికి. ఇదిగోండి భలేగా ఉంది లివింగ్. ఈ పైన ఒక సామాన్లు అవి పెట్టుకోవడానికి. కానీ మంచాలు లేవు, అందరూ వాటిలో వీటిలో పడుకుంటారు కిందనే. అది లోపల మీకు టూర్ ఇస్తున్నా ఎలా ఉంటారు ఏంటని. ఇదిగోండి వెళ్తున్నా. చిన్న ఆవు తనేసిపోయింది. సో ఇవ్వండి చల్ల బయట ఎండగున్నా ఇది బాగుంది యాక్చువల్లీ, చల్లగానే ఉంది. యా అంత వేడిగా లేదు. కానీ వీళ్ళు ఇందులో పడుకుంటారా పడుకున్నప్పుడు? ఆ పిల్లలు అదే లోపల కూడా ఎలానే ఉన్నాయి. ఇది చిరిగిపోయింది. ఇద్దరు పడుకోవడానికా? దుప్పటి వేసేసి ఇట్లా పెట్టేస్తారు, ఇయర్ లెక్క చేస్తారు. ఇవ్వండి విలేజ్ అంతా కూడా పైన పెంకులు. ఇవ్వండి ఎలా చేస్తారు ఇక్కడ, ఎలా పడుకుంటారో చిరిపోయినట్టు ఉంది కదా. ఆవిడేసి చూపిస్తారు మనకి డెమాన్స్ట్రేషన్ లైవ్ విలేజ్ లో. దానిపైన ఎలా వేస్తారా? ఓహో ఓహో, ఏదో మనం చిరిపోయింది అనుకున్నాం. అదిగో అందులో పెద్దోళ్ళ చిన్నోళ్ళకినా? చిన్నోళ్ళకి. నువ్వు ఎక్కేవంటే దిగిపోద్ది. అవి కాళ్ళకి వేసుకున్నారు, అవి ఏంటండి కడియాలు? వెండి అవి
వెండి అంటే వాళ్ళ డబ్బులు నా వెండిలా చేసుకుంటారేమో అంతేనా. సో ఇప్పుడు మనం చూసింది కొల్లం తెగ. ఇది కూడా గోండ్ జాతే. గోండ్ జాతిలో ఒక తెగ. వీళ్ళేమో సారీ ఏం చెప్తున్నారంటే వీళ్ళు భీమ్ దేవుడు అని దేవుణ్ణి, అంటే నెమలి పెంచాలు నెమలి పింఛం ఆ దేవుణ్ణి మొక్కుతారు. అదే కాకుండా చెట్లలోకి వెళ్ళి వాళ్ళు బార్క్స్ ఆ చెట్లు బార్క్ని ఏమంటారు సార్ తెలుగులో? చెట్లు బార్క్ని బార్క్ అంటారా? రోగం వస్తే వాళ్ళు వెళ్ళి ఈ అడవిలోకి వెళ్ళి కావాల్సిన మందు అంటే మనకి చికిత్స పొందడానికి మందు అవి తీసుకొస్తారు. చెట్లు బార్క్ అంటే కొమ్మ మెయిన్ చెట్టుకి పైన ఇలా తీస్తే వస్తుంది కదా బార్క్ అంటారు. దాన్ని ఆకులు అలములు అన్నిట్లో కలిపేసి వైద్యం. సో గోండు గోండు జాతిలోనే ఒక తెగ. ఇప్పుడు మనం చూసిన ఇల్లు అది ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మన అసలు సిసలైన గోండు జాతి కూడా ఇప్పుడు వెళ్తున్నాం దారిలో ఆగాం. అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇల్లు ఎలా ఉంది, విలేజ్ ఎలా ఉంది మీతో షేర్ చేసుకుందామని. చాలా మంది పక్కనే ఉంటారు కానీ రావడానికి టైం ఉండదు. ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ రికార్డ్ చేస్తాను. అది సో మీరు ఇంకా గోండు సంస్కృతి ఫాలో అవుతారా? అవును. వాళ్ళకి తిండి ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళు కొనుక్కొని వస్తారా, వాళ్ళే సేద్యం చేసి తెచ్చుకుంటారా? అంటే నెలకు ఒకసారి తెచ్చుకుంటారా? వారానికి ఒకసారి అక్కడ దాకా వెళ్తారా? ఎలా వెళ్తారు? ఆటోలో వెళ్ళి అన్ని కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడ కట్టెల పొయ్యి మీదే ఇంకా ఉండుతారా? రోజు కట్టెలు పెడతారు. ఎక్కడి నుంచి వస్తాయి కట్టెలు? అడవి నుంచి. మీరే వెళ్ళి తీసుకుంటారా కొట్టుకొని? ప్రతిరోజు పోతారా? వారానికి. ఎంత దూరం ఉంటుంది అడవి? ఇప్పుడు ఎండాకాలం అమ్మా ఎంత వేడిలో. వర్షాకాలం పర్వాలేదా? లోపల పెట్టేసుకుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు ఎన్ని వయసు ఎన్నేళ్ళు అప్పుడు పెళ్లి జరుగుతుంది? అంటే లవ్ ఇక్కడ లవ్ మ్యారేజ్ లాగా లేకపోతే పెద్దలు సో పెద్దలు కుదిర్చిన పెళ్లి అంతే. ఇక్కడ మీరు రీమ్యారేజెస్ ఉంటాయి అన్నారు కదా, అంటే హస్బెండ్ అంటే భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? పాట పాట అంటారు. అది పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ కట్నాలు అవి ఉంటాయా గోండు జాతులు? అంటే ఏమైనా గిఫ్ట్లు ఇచ్చుకోవడం అలా ఉంటుందా పెళ్ళి అప్పుడు? అలాంటివి ఇచ్చుకుంటారు. అబ్బాయి వాళ్ళు ఇస్తారా అమ్మాయి వాళ్ళేనా? పెట్టేస్తారు. ఓకే అది మంచిగా ఉంది. ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయి మీకు ఇక్కడ, పండుగలు ఎన్ని ఉంటాయి గోండులో? దీపావళి దీపావళి అప్పుడే అంటే చల్లగా కూడా ఉంటుంది. చలిస్తుంది కదా బాగా వింటర్లో, మస్తు చలి రగ్గులు. మన సంక్రాంతిలోనా? అప్పుడేనా వేరే టైంలోనా? ఆగస్టులో ఉంటుంది సంక్రాంతిలో. ఓకే పొలాల పండుగ తర్వాత దీపావళి. ఏ ఎన్ని తెగలు గోండులో? ఐదు తెగలు. మచ్చ అంటే చేపల వల్ల నాయకపోరు. మీది మీదేంటి మీ తెగ మెయిన్ గోండ్? మీరు అందరూ గోండ్లు. అది ఈ తెగల్లో కూడా ఇది ఉంటుందా, మేమంటే గొప్ప అలా ఏమైనా ఉంటుందా?
గొప్పలు అంటే అంటే మేము ఇంకా పెద్దోళ్ళం అలా మన మనం అనుకోకుండానే గోండ్స్ పెద్ద అన్నట్టు. సంతోషం అండి. ఇక్కడ మన కొమరం భీమ్ గారి మ్యూజియం చూసాం కదా నిన్న, ఆ మ్యూజియం దగ్గరే వీళ్ళతో మాట్లాడుతున్నా అర్థం చేసుకోవడానికి. అది ఈ సర్వే అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు. ఆయన మీరు ఇక్కడ ఏం చెప్పారు, మీరు సోషల్ యాక్టివిటీస్, సోషల్ వెల్ఫేర్ అంటే గోండ్లకి కావాల్సిన అవసరాలు ఆ పెద్దోళ్ళకి మీరు కన్వే చేయడం, వాళ్ళకి కావాల్సినవి తీసుకురావడం అని ఈ మ్యూజియం కూడా అంతా ఈయనే హెల్ప్ చేశారంట ప్రొక్యూర్ చేయడానికి, అది సెటప్ చేయడానికి కూడా. అంతే కదా సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి మమ్మల్ని తీసుకొచ్చారు ఇంత టైం తీసుకొని. నెక్స్ట్ సైడ్కి వెళ్తున్నాం మనం, గోండ్ విలేజ్కి వెళ్తున్నాం. ఓకే విలేజ్కి వెళ్తున్నాం నెక్స్ట్. ఇది ఫస్ట్ దేవుడు కిరణ్ దేవుడు, కానీ శివుడులాగా ఉన్నాడు సార్. అదే కిరణ్ దేవుడు అని అది ఆంతెగ ఆదివాసుల ఆంతెగ వాళ్ళు, ఆంతెగ వాళ్ళు వాడతారు, శివుడులా ఉన్నారు. నెక్స్ట్ అది అది బురిపేను సార్, బురిపేను అది కోలాంసు, కోలాంస్ అది లోపల ఏముంటుంది ఆ బురి, అది బట్టి దేవుడు అన్నట్టు. అది దేవుడు అవతల అది భీమల్, అది గుడిస కింద ఉందా, భీమల్ భీమల్ పేను. ఇదివండి నెమలి, నెమలి పించాలు. అమ్మా కాలుతుంది, అవల్ పేన్ అంటారు ఇది, బైలమ్స్ కలి ఇది పెరుసా పేనుంది, సతీఫ్ గుడి పెరుసా పేన్ హెయిర్స్ అవి. ఇక పెరుసా పేన్ అనేది ఇది హెయిర్స్, దీని హెయిర్ కోర్స్ ఉంటాయి ఇవి, ఇది హెయిర్ సార్ ఇది పెరుసా పేన్, దీని పెరుసా పేన్ చేస్తారు. ఇది కీకరి, ఒక గోండ్ విలేజ్కి అయితే పోతున్నాం మనం. వాళ్ళు కూడా కొంచెం మోడర్న్ అయిపోయారు చూడండి, మామూలు కన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి, కానీ మనం ఎక్స్పర్ట్స్ వెళ్తున్నాం కాబట్టి బాగా అర్థం చేసుకోవచ్చు. ఇదే మనం మ్యూజియంలో చూసాం ఎడ్లబళ్ళు, ఇప్పుడు చూడండి రియల్ ఎడ్లబళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ కట్టిస్తున్న ఇళ్ళు అంట, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారండి ఇక్కడ ఇల్లు గవర్నమెంట్? 40 ఇళ్ళు గవర్నమెంట్ కట్టిస్తుంది. డబుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇంకా. అది వెళ్తున్నాం లోపలికి మనం ఇట్లా. సో ఎక్కడెక్కడైతే మీరు కన్స్ట్రక్షన్లా చూస్తున్నారో అవన్నీ గవర్నమెంట్ ఇస్తున్న ఇళ్ళు, 40 మందికి ఇక్కడ ఇల్లు కట్టించారంట. బాబు నేను టీఆర్ఎస్ ప్రచారం చేయట్లేదు, నాకు తెలిసింది చెప్తున్నా, మనకి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇవ్వండి ఇవ్వండి, వెళ్తున్నాం విలేజ్లోకి. టిపికల్ విలేజ్, కరెక్ట్గా భీమ్ గారి సమాధి దగ్గర అంటే చాలా ఇంపార్టెంట్ విలేజ్ అనే అర్థం కదా. కూర్చున్నారు ఇదిగోండి ఇంటి ముందర తిరగలి. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు ఉండేది, అమ్మ వాడేది రౌండ్గా, నేను తిప్పేవాడిని. చేరు పడుతుందిరా అంటే నేను నాకు హెల్ప్ నేను హెల్ప్ చేసేవాడిని తిరగలి, అందులో కారం తెచ్చేది. అక్కడ పొయ్య పొయ్యి పొయ్య పొయ్యి ఇవన్నీ కట్టలు పొయ్యిలే అంత. ఇక్కడ గ్యాస్ రాదా సార్? చూడండి మోడర్నైజ్ అవుతున్నారు కదా, చూడండి రంగులు రంగులు అంతా గవర్నమెంట్ ఇస్తే ఓకే. ఇవన్నీ పింక్, ఇప్పుడు పింకులకి ప్రోగ్రెస్ అయ్యారు. అక్కడ హలో పనిచేస్తున్నారు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు? పందిరేస్తున్నారా? ఇది ఇల్లు అవుతుందా లేకపోతే ఇల్లు? ఈ పైన కర్రలతో అంతా కట్టేసి పైన పెంకులు వేస్తారా? ఆ తర్వాత గుడ్లు. మరి వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చేవా లోపలికి? సైడ్కి వెళ్ళిపోతాయా? ఇంట్లోకి రావా? ఓ తోసేస్తారా? ఓహో సో రెయిన్లో ప్రాబ్లమే. ఏంటది దప్ప దృఢమంటే? ఓహో దేవుళ్ళకి. ఏంటది ఏంటి సార్ తుడు? అందులో ఏం చేస్తారు? ఆహాహా డప్పు డప్పు టైప్. ఎన్నాళ్ళు పడుతుంది ఒక ఇల్లు కట్టడానికి? ఒక ఇల్లు కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అవును అంటే ఎన్ని నెలలు పడుతుంది? మేము చదువుకున్నారా లేకపోతే ఏం చదువుతున్నాం? ఏది ఎన్నో క్లాస్? టెన్త్ క్లాస్ పాస్ అయ్యా. ఎక్కడనా? ఎక్కడ? కెరామేరి. నువ్వు? అందరూ 10వ క్లాసా?
అయిపోయింది మంచిది. వెళ్దాం సార్. రైట్. లోకల్ విలేజ్లో వాళ్ళ సెలబ్రేషన్ గోండ్స్ ఒక ఫోటో మాత్రం. ఇవ్వండి, ఇది కూడా తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ఓపెన్ చేశారంట. సో సంపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి రికగ్నిషన్ లేనట్టే మరి. సో అట్లీస్ట్ ఇప్పుడైనా తెలంగాణ వచ్చాక మొత్తం ఇదంతా సెటప్ చేశారు. మాది విశాఖపట్నం, మీది ఇక్కడేనా? ట్రైబల్ మ్యూజియం భలే ఉంది చూడండి. మ్యూజియంలో అంటే వీళ్ళు గోండ్స్ కదా సార్? కుమరం భీమ్ టీమ్. ఓ, కుమరం భీమ్ టీం మొత్తం ఇవ్వండి. ఇది కుమరం భీమ్ టీం మొత్తం మొత్తం. వీళ్ళందరూ చనిపోయేవాడారా వీళ్ళందరూ? సో వీళ్ళందరూ మొత్తానికి ఆయన కుమరం భీమ్ మధ్యలో ఈ మొత్తం ఆయన ఫాలోవర్స్ అందరినీ చంపేశారు నిజాము. ఏంటి సార్ అది? పెయినా? అంటే దేవుడా ఇక్కడ ఉంది దేవుడు. ఆకడి పెయిన్ ఈజ్ వర్షిప్ బై గోండ్స్ డ్యూరింగ్ ఎర్లీ. సో రైనీ సీజన్ అప్పుడు ఇక్కడ ఈ తిని దండం పెడతారు, ఆకడి పెయిన్ అంటారు. అదంతా మ్యూజియం హిస్టరీ గురించి. చనిపోయిన తర్వాత ఈయన వచ్చేసి రీసెర్చ్ చేసింది. ఓహో, రీసెర్చ్ చేశారు కుమరం భీమ్ గురించి చనిపోయినాక. అదివ్వండి ఆ రోజుల్లో ఇదంతా కుమరం భీమ్ మనమోడు. ఈయన మనోడా? మొన్న ఆర్ఆర్ఆర్ అప్పుడు మాట్లాడారు కదా సంథింగ్, ఆయన ఆయన ఎక్కడ ఉంటారు? కుమరం భీమ్ సొంత మనోడు. ఇది కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఇదంతా సెటప్ చేశారు చూడండి. లేకపోతే ఎలా మర్చిపోతారు అందరూ. దర్బార్ ఇదిగోండి, జోడేఘాట్ ఇలా దర్బార్ అవుతుంది, ట్రైబల్ దర్బార్ ఇలా అవుతుంది. 1985 చూసాను. వాళ్ళు ఎవరు సార్? బుసాడీస్. అంటే అది ఒక ట్రైబా? సేమ్ గోండ్స్లోనే ఒక ఒక తెగల ముసాడీ అంటారు. అదే గోండ్లోనే ఒక తెగల ముసాడీస్ అంట చూడండి. దీపావళి టైంలో ఆడతారు, నెమలు పించాలు వేసుకొని. భలే ఉంది సార్. ఇది గోండ్సేనా? ఇదిగోండి మొత్తం వాళ్ళ ట్రైబల్ విమెన్ కొలామి. ఇందా మనం వెళ్ళాం కొలామి వాళ్ళేనా, మన ఇంట్లో చూసాం కదండి అది. ఇవన్నీ ఇక్కడ ఇక్కడ సామాన్లా వైద్యం ఈ సామాన్ వాయించాడు ఆయన. ఆయనవేవి కుమరం కుమరం భీమ్ గారు వాడింది. ఇదంతా ట్రైబల్ మ్యూజియం, మీరు చూస్తే వాళ్ళు చేసే సేద్యం ఎలా చేస్తారు. సేద్యం చేసేది ఎలా ఇవ్వండి, వాళ్ళు వాడే పనిముట్లు ఇవన్నీ రకరకాల కత్తులు. ఆయన వాడినవి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇవి అంతా గోండ్స్ వాడేవి మొత్తం. గోండ్స్ వాడేవి కరెక్ట్. తాళ్ళు అలాంటివి, బుట్టలు, వాళ్ళు వాడే రకాల బుట్టలు ఇవ్వండి. అలా నడుస్తూ చూపించేస్తున్నాను మళ్ళీ ఎడిటింగ్ చేయడం లేకుండా. ఇవ్వండి పనిముట్లు చిన్న. ఇది వెండి జ్యువెలరీ వాడ వెండి కదండి మొత్తం గోండ్స్ వాడేటివి. జ్యువెలలో, ముక్కులలో, వేళ్ళలో. సో ఇవి మొత్తం ఇవి. సో మొత్తం కుమరం భీమ్ గారు ఏమైనా ఉన్నాయా ఆయన వాడింది? అంతే ఇది జనరల్గా. ఇదిగోండి కత్తులు, కడవలు, ఇవి గిన్నెలు. ఇది వడ్డానమా? అంతా వెండే కదండి. ఇవ్వండి వాడు వాడే పనిముట్లు, బిందెలు అవన్నీ. ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది వాడతారు ఏంటి సార్ అందులో? నీళ్ళ ఈ డప్పులు వాయించే ఇవన్నీ వాళ్ళు ఆయన వాడే మాస్కుల దీపావళి టైంలో వేసుకొని రకరకాల మాస్కులు ట్రైబల్ థీమ్ లా, ఎడ్లకు వేసే గంటలు. అలా చూడండి మ్యూజియం అంతా ఉంది అలా రకరకాలు. వేట ఓ ఏ వేటలో ఏం పడతారు సార్? కుందేలు. ఓ కుందేలు ఇవ్వండి. వాళ్ళు వాడే బాణం లాగా నోట్లో పెట్టుకుని ఉఫ్ అని ఉత్తారు కదా, ఉత్తే అది వెళ్తుంది ఆ టైపు. ఇవ్వండి దీని ధనస్సు. ఇది చూడండి వాళ్ళ ట్రైబల్ ఆట, అబ్బా భలే ఉంది సార్. ఇవి దొరుకుతాయి సార్ ఇలాంటి కొండానికి ఇక్కడ? భలే ఉంది అది, చాలా బాగుంది. గోండ్స్ చేసినవి నేను వీలైతే నాకు దొరికితే ఒకటి తీసుకుంటాను నేను మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి. చాలా బాగుంది సార్. ఈ పాట మిస్ అయిపోయి ఇవ్వండి మొత్తం గోండ్ విలేజ్ మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కొంచెం నాగరికతకు అలవాటు పడుతున్నారు. నాగరికత అంటే
వేరే నాగరికత అలవాటు పడుతున్నారు. ఇప్పుడు బ్రిక్కిళ్ళు వస్తున్నాయి, తర్వాత పెంకుటిళ్ళు వస్తున్నాయి, కానీ ఇంకా టాయిలెట్స్ బాత్రూమ్స్ అయితే రాలేదు. ఓపెన్ డెఫికేషన్ అంటే బయట బయట చెంపు పట్టుకొని బయట వెళ్ళే టైపే. కొంచెం ల్యాబరేటరీస్ అవి అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఒక ట్రక్, ఒక ట్రాక్టర్ ఉంది విలేజ్లో. మంచిగా ఈ ట్రాక్టర్ మీద కూర్చొని ఏదో కొంచెం వేస్తున్నా. ఈ వేడికి నా ఐఫోన్ పనిచేయడం మానేసింది, కాలిపోతుంది. అందుకని ఫ్రెండ్ మనందరం కలిసి వచ్చాం కదా, ఆయన అడుగుతున్నా, రికార్డ్ చేస్తున్నాడు. సో గోండ్ అంటే ఎంతో పరితపించామాట. కొమరం భీమ్ గారి గురించి విని 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 అందులో ఆర్ఆర్ఆర్లో ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయింది కదా, ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆర్ఆర్ఆర్లో తప్పకుండా రావాలని నేను తెలంగాణలో వెళ్తున్నా. ఏ ఊరు వెళ్ళాలంటే 50% దాదాపు 100,000 ఓట్లు, 50,000 మంది కొమరం భీమ్దే చూపించమన్నారు. అందుకని వచ్చేసాను. యూజువల్గా మీరు చెప్పింది ప్రామిస్లో 99% చేస్తా కాబట్టి వచ్చేసి ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అన్నిటికన్నా కొమరం భీమ్ గారి సమాధిని కూడా చూసాం, వాళ్ళ వైఫ్ని ఆయన భార్యని చూసాం. భార్య అంటే ఇప్పుడు చనిపోయారు. ఫోటోలు మొత్తం గోండ్ సంస్కృతి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు వచ్చారు, మాకు బాగా చూపించారు దగ్గర నుండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎండ అయితే మామూలుగా లేదు, కాలిపోతుంది. ఫోన్ తట్టుకోలేకపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, చెమట రావట్లేదు. వైజాగ్ అనేది పాడి స్నానం అయిపోయేది, అదే తేడా. అదేండి మొత్తానికి మీకోసం వచ్చాను. తెలంగాణ అంతా నేను చూపించలేను, ఆబ్వియస్గా మనం అన్ని షార్ట్ ట్రిప్స్ టైం ఉండదు. నెక్స్ట్ ట్రిప్లో వేరే సర్క్యూట్. ఈ పక్కన వేములవాడ పక్క నుంచి వెళ్ళాం, కానీ వేములవాడ నుంచి కారు బయట పెట్టేసి 1 కిలోమీటర్ నడమన్నారు. ఆ ఎండ్లో నేను నడనని చెప్పాను, అంటే నడడానికి ఓపిక శక్తి లేదు. అందుకని వేములవాడ స్కిప్ చేసేసాను. రాజరాజేశ్వరుడికి నమస్కారం చెప్పేసి, నమస్కారం అంటే ఏమంటారు నా రెస్పెక్ట్స్ ఇచ్చేసి తర్వాత వస్తామని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వింటర్లో వస్తే కొంచెం చల్లగా ఉంటుంది. స్పేస్ ఉందా, అయిపోయిందా? ఉందా? ఓకే. సో అది అది మాట మన ఎక్స్పీరియన్స్. ఇక్కడ అద్భుతంగా అయిపోయింది. గోండ్ సంస్కృతి చూసాం, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బయట కూడా మాట్లాడారు, ఇప్పుడు ఇద్దరుతో మాట్లాడాను, అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను మీకు అర్థం అవడానికి. ఈ లోపలికి రోడ్డు అంటే ఇంత పెద్ద ప్లేస్. కొమరం భీమ్ గారు అంటే ఒక ఐకాన్, బ్రిటిష్ నిజాం అగేన్స్ట్గా రివోల్ట్ చేసి 1940s. కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే రోడ్ మధ్యలో లేదు. ఇంత ఐకానిక్ ప్లేస్కి రోడ్ ఎందుకు లేదా అంటే ఏదో 2 డిపార్ట్మెంట్ల మధ్యన అంట. ఆయన చెప్పింది నేను మీకు మెసేజ్ కన్వే చేస్తున్నా. ఈ పెద్దవాళ్ళని చూస్తే అలా రోడ్డు ఒకటి చూడండి, ఎందుకంటే ఇంత పెద్ద ప్లేసు, ఆయన ప్లేసు. కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, కానీ ఆ రోడ్డు కూడా వసతులు ఉంటే ఇంకా మాలాంటి టూరిస్టులకి బాగుంటుంది అని, ఇంకా ఎక్కువ మంది వస్తారని. ఇది నా సిన్సియర్ ఒపీనియన్. నో ఎజెండా, నో గవర్నమెంట్ ఎజెండా, నో పార్టీ ఎజెండా, జస్ట్ యాజ్ అ టూరిస్ట్ ఐమ్ స్పీకింగ్. అది సో ఇది గైస్, మనం ఇంకా బయలుదేరి వెళ్ళాలి. మధ్యలో ఏదైనా విలేజ్ వస్తే అక్కడ ఆపి కొంచెం రికార్డ్ చేస్తాను. సో ఇదైతే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ గోండ్ విలేజ్. అది